డ్రగ్స్ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్న సిటీ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేసిన అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్ కేసులో నిందితుడు జిషన్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లు సమాచారం. హీరో రవితేజకు సౌత్ ఆఫ్రికా నుంచి డ్రగ్స్ సర్ఫరా జరిగినట్లు జిషన్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. రవితేజ ద్వారా జిషన్ చాలా మందికి డ్రగ్స్ చేరవేసేవాడని సమాచారం. డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సినీ ప్రముఖులను వరుసగా ప్రశ్నించనున్నారు. సోమవారం నవదీప్ ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైత్ ఖాన్ సిట్ విచారణను ఎదుర్కొనున్నారు. హీరో తరుణ్ ను 7 గంటలుగా ప్రశ్నిస్తున్న అధికారులు హైదరాబాద్ లోని వివిధ పబ్లతో తరుణ్ కున్న లింకులపై తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. అలాగే నెలలో 15 రోజుల పాటు తరుణ్ గోవాకు వెళతాడని, అక్కడి బీచ్ హౌస్ లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు అధికారులు సమాచారం సేకరించారు. దీంతో తరుణ్ కి ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు బీచ్ హౌస్ లో తరుణ్ తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను 7 గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. కాసేపటి క్రితం ఎక్సైజ్ కార్యాలయానికి క్లూస్ టీం రావటం కీలకంగా మారింది. క్లూస్ టీం హీరో తరుణ్ ఫింగర్ ప్రింట్స్ తో పాటు లాలాజలాన్ని తీసుకున్నట్లు సమాచారం. సిట్ అధికారులకు జిషన్ అందించిన సమాచారంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, జిషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? జిషన్ అలీ అనేటువంటి వ్యక్తి నైజీరియన్. ఇతడు మా ఈ డ్రగ్స్ ముఠాలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కస్టడీలో ఉన్నాడు. ఇతన్ని విచారించినప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. ఇతడు రవితేజకు నేరుగా సౌత్ ఆఫ్రికా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అతనికి ఇచ్చేవాడనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. జిషాన్ అలీ ఒక్క రవితేజకే కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇతడు సరఫరా చేసేవాడు అనేటువంటి విషయానికి సంబంధించి అతని నుంచి రాబట్టినటువంటి సమాచారం ఆధారంగా అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా రవితేజకు మాత్రం నోటీసులు ఇచ్చారు, అతడు ఇంకా విచారణకు హాజరు కాలేదు. అయితే అంతకు ముందే జిషాన్ అలీని కస్టడీకి తీసుకున్నారు కాబట్టి అతని నుంచి రాబట్టేటువంటి విషయాలు కానీ రేపు రవితేజాను విచారించేటువంటి సమయంలో అతడు చెప్పినటువంటి విషయాలను కంపేర్ చేసే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రవితేజ కూడా జిషాన్ అలీ ద్వారానే సౌత్ ఆఫ్రికా నుంచి జిషాన్ అలీకి వస్తే జిషాన్ అలీ రవితేజకు ఈ డ్రగ్స్ ఇచ్చేవాడు, అలాగే రవితేజ కూడా చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇచ్చేవాడని తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ పోలీసులు కూడా రవితేజ తమ్ముణ్ణి భరత్ ను పట్టుకున్నప్పుడు కూడా అతడు చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరత్ ఈ డ్రగ్స్ ను సరఫరా చేసేవాడనేటువంటి విషయం తేలింది. దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా అతడు విడుదలైనా కూడా తన పాత పద్ధతిని మార్చుకోలేదు. అతడు మళ్ళీ యథావిధిగానే డ్రగ్స్ ను విక్రయించడం కానీ లేదంటే తన ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర వ్యక్తులకు అందజేయడం కానీ జరిగినటువంటి పరిస్థితి. కానీ అప్పట్లోనే రవితేజ పైన ఆరోపణలు మాత్రం వచ్చాయి. కానీ పక్క ఆధారాలు మాత్రం మరి సిటీ పోలీసులు సేకరించారనేటువంటి ప్రచారం ఉన్నప్పటికీ కూడా అవి మాత్రం బయట పెట్టలేకపోయారు. కానీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం రవితేజకు జిషాన్ అల్లీ ఇచ్చినటువంటి ఏవైతే ఆ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ జిషాన్ అలీ ద్వారా సేకరించినట్టు తెలుస్తోంది. మరి జిషాన్ అలీతో కూడా రవితేజ ఫోటోలు కూడా ఉన్నట్టు ఒకటి తెలుస్తోంది. మరి రేపు రవితేజను విచారణ సమయంలో పిలిచినప్పుడు ఇవన్నీ ఆధారాలు రవితేజ ముందు ఉంచితే అప్పుడు అతని సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న వారిలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. ఒకరు ఎల్లుండి హాజరు కాబోయేటువంటి నవదీప్, అలాగే చార్మి, ముమైత్ ఖాన్, ఇక రవితేజ. ఈ 4 చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు సినీ ఇండస్ట్రీలో చాలా ప్రముఖంగా వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్లను విచారించేటువంటి సమయంలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తాయనేటువంటిదే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తరుణ్ ఇవాళ ఉదయం
తొమ్మిది గంటలకు సిట్ అధికారుల ముందు హాజరయ్యాడు. అతడు చాలా హుషారుగా తొమ్మిది గంటల సమయంలో వచ్చాడు, కానీ మెట్లతో మెట్లపైన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇంకా మరి ఒక గంట గంటన్నర పాటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వచ్చే సమయంలో ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో 2009 లో అతను ఒక పబ్ నిర్వహించేవాడు. ఆ సమయంలోనే బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఆ పబ్ ద్వారా చాలా మందికి విక్రయించాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ పబ్ను ఆ పోలీసులు హెచ్చరించడమో లేదంటే మరే కారణం చేతనో ఆ పబ్బును వేరే వాళ్లకు అమ్మి విక్రయించాడనేటువంటిది తెలుస్తుంది. ఆ తర్వాత కూడా చాలా పబ్బులతో తరుణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గోవాకు ప్రతి నెలలో ఒక 15 రోజుల పాటు అతను అక్కడ వెళ్ళి ఉండడం, అక్కడ ఒక తరుణ్ హౌస్ లో కూడా అతడు డ్రగ్స్ నిర్వహిస్తున్నాడనేటువంటి సమాచారం ఉంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే కస్టడీలో ఉన్నారో ఆ కస్టడీలో తరుణ్ కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో కూడా ఫోటోలు దిగినటువంటి ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తరుణ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి డాక్టర్లు వచ్చారు ఉస్మానీ ఆసుపత్రి నుంచి, అతని రక్త నమూనాను తీసుకోబోతున్నారు. అలాగే చేతి కాలు వేళ్ల గోర్లను కూడా తీసుకుంటారు, తల వెంట్రుకలు కూడా తీసుకుంటారు. అయితే 12 గంటల లోపు రక్త నమూనాను తీసుకుంటే గనక మాత్రమే అతడు డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడుతుంది. అలాగే 3 రోజుల లోపు మూత్రం తీసుకుంటే గనక ఆ డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి విషయం బయటపడుతుంది. చేతి కాలు వేళ్ళుగోళ్ళు కానీ వెంట్రుకలు కానీ తీసుకుంటే 3 నెలలో లోపు అతను డ్రగ్ తీసుకున్నటువంటి విషయం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇది ఎఫ్ఎస్ఎల్ కు నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. మరి తరుణ్ విషయంలో మరి ఇప్పుడు రక్త నమూనాలు ఈ గోళ్ళు వెంట్రుకలు తీసుకోబోతున్నారు. కాబట్టి మరి నోటీసులు అయితే ఇప్పటికీ అంది, వారం రోజులు దాటింది. మరి అప్పటి నుంచి ఈ మధ్యలో ఏమైనా అతను డ్రగ్ తీసుకున్నాడా, తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడా, తీసుకుంటే ఎవరి ఏ గ్యాంగ్ ద్వారా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్స్తో అతనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, గోవాకు తరచూ ఎందుకు వెళ్ళేవాడు, గోవాలో ఎక్కడి నుంచి అతడు హైదరాబాద్కు ఆ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పుడే మనము అతడు డ్రగ్స్ తీసుకున్నాడు అని నిర్ధారించలేము, ఎందుకంటే అతని నుంచి సేకరించేటువంటి ఆ నమూనాలు ఏవైతే ఉన్నావో ఆ శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్కు పంపిన తర్వాత అవి నిర్ధారణ అయితే మాత్రమే అప్పుడు మనం అతడు డ్రగ్స్ తీసుకున్నాడు అని ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెప్తే తప్ప మనం ఇప్పటి వరకు అతడు డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ అడిక్ట్ అయి ఉంటాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పలేం. కానీ ఆరోపణలు ఉన్నాయి, సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీని ద్వారానే అతడు డ్రగ్స్ తీసుకున్నాడు ఇక ముందు ఏ విధంగా ఉంటుందనేటువంటి తెలియదు. కానీ ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలకు సంబంధించి మరి సిట్ నోటీసులు జారీ చేసి అతన్ని పిలిచింది. కాబట్టి సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో విచారణ పూర్తయిన తర్వాత మరి తరుణ్ బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడతాడని తెలుస్తోంది. కాబట్టి ఏ విషయాలు మరి అతను వెల్లడిస్తాడనేది